Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చెప్పి మన రాజ్యాంగంలో ఉంది. అయితే కొన్ని వ్యవస్థలో కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోసుకులు అడ్డం పెట్టుకొని ఆ వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి లాభం చేకూరేటట్టు పని చేస్తాం. మిగిలినటువంటి వ్యవస్థలన్నీ మాట్లాడకూడదు, చూడకూడదు, చూసినా ఎవరికి చెప్పకూడదు. మేమే సుప్రీం, మా మాట కాదంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల్ని మేమేమైనా చేయగలమన్నటువంటి అహంకారపూరితంగా ఈరోజు కొన్ని వ్యవస్థలు ప్రవర్తిస్తున్నాయి. వాటి మీద ధైర్యంగా దమ్ముగా మాట్లాడాల్సినటువంటి అవసరం, చూపించాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ప్రతి వ్యక్తికి ఉండేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలే మీకు ఉంటాయని చెప్పి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈరోజు వరకు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను కనుక మనం పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ దేశ ప్రజలకి కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి వ్యవస్థ మీద, వ్యక్తుల మీద ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. వేల ఎకరాలు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు బినామీలు ముందే, రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు కొనుక్కొని లబ్ధి పొందారు. దీని వలన ఆ ప్రాంతంలో వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటానికి ఈ రాష్ట్ర సంపదంతా కూడా అక్కడే పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళ ఆస్తులు వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తాం. దోషులు ఎంత వారైనా కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. మేము చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, ఈ ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దానికి అనుగుణంగా ఎంక్వైరీ చేస్తామని చెప్తే ఈ పోస్కోల్ నాయుడు చంద్రబాబు నాయుడు, నీకు దమ్ముంటే సిబిఐ, నువ్వు సిట్ అయ్యి సిఐడి ఎంక్వైరీ చేయి, మేము కడిగిన ముచ్చేలాగా వస్తాం, నువ్వు మా మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేశావని చెప్పి సొల్లునాయుడు సొల్లు కబుర్లు చెప్పాడు. అది ముఖ్యమంత్రి గారు నిజమే అనుకుని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా సిట్ అవుట్ ఏర్పాటు చేసి దాంట్లో ఎవరెవరు భూములు కొన్నారు, ఏమేమి భూములు కొన్నారు, ఎన్ని వేల ఎకరాలు ఎంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని చెప్పి ఒక నివేదిక తీసుకువచ్చి మార్చిలో మనం కనుక ఇవన్నీ బయట పెట్టి కోర్టుకు గనక వాళ్ళని తీసుకువెళ్తే ఏదో వ్యక్తిగతంగా పార్టీ పరంగా ద్వేషంతో చేశామనుకుంటారు. చంద్రబాబు ఆల్రెడీ సచ్చిన పోము 23 సీట్లు సచ్చాడు. చంద్రబాబు మీద వ్యక్తిగతంగా
దాడి చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇంతకన్నా దిక్కుమాలిన పార్టీ దేశంలో ఏదీ లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు. కేబినెట్ లో డెసిషన్ తీసుకుని సిబిఐ ఎంక్వైరీ జరిపించమని చెప్పి ప్రధానమంత్రి గారిని అడిగారు. ఆరు నెలలైన వాళ్ళు స్పందించకపోతే సిఐడి ఎంక్వైరీ చేసి కేసులు కట్టమంటే మరి ఆ సిఐడి ఎంక్వైరీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోర్టుకు పోయి నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు, నా పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది కాబట్టి ఈ ఛార్జిషీట్ని కానీ ఈ ఎంక్వైరీని కానీ నిలుపుదల చేయమంటే మరి కోర్టు ఆ ఎంక్వైరీ నిలుపుదల చేయమన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ చౌటలో ముందే ఆడవచ్చు కదా, మేము దొంగలం, మమ్మల్ని క్షమించండి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి దొంగ పనులు చేసి రాజశేఖర రెడ్డి గారు ఇంటికి పోయి తెల్లారుజామున ఆయన కాళ్లు పట్టుకుని నన్ను వదిలే మహాప్రభు అని చెప్పి వేడుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి దర్యాప్తులన్నీ కూడా తీసి పక్కన పారేసి పోనీ కర్మ నువ్వు అనుభవిస్తావు అని చెప్పి వదిలేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లు కూడా చిదంబరం కాళ్ళలో రాజశేఖర రెడ్డి గారి కాళ్ళలో పట్టుకున్నట్టు చీకట్లో పట్టుకు సావచ్చు కదా ఈ చంద్రబాబు నాయుడు, అది చేయల, ప్రగల్భాలు పలికాడు సొల్లునాయుడు. పలికితే ఈ నిజం అనుకుని ఎంక్వైరీ లేస్తే ఈ వరల రామయ్య ఆలపాటి రాజ కోర్టుకు పోయి ఈ విచారణ ఆపేయండి, ఈ విచారణ వలన మా పరువు ప్రతిష్టలు పోతాయి, వ్యక్తిగతంగా మా మీద ఉన్నటువంటి ద్వేషంతో ఎంక్వైరీ చేశారని చెప్పి చెప్తారు. ఈరోజు సిఐడి ఎంక్వైరీ ఆపించేశారు కోర్టులకు పోయి, సిట్ ఎంక్వైరీ ఆపేశారు కోర్టులకు పోయి, మంత్రివర్గ ఉపసంఘం ఎంక్వైరీ ఆపేశారు కోర్టులకు పోయి, ఢిల్లీ పోయి నీ దగ్గర నుంచి ఎంపీలను ఒక నాలుగురునో ఆరుగురునో బీజేపీకి పంపించో, వాళ్ళని అడ్డం పెట్టుకుని సిబిఐ ఎంక్వైరీ అయినవో. నిన్న మా ఎంపీలు పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ వలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసి ఆ ప్రక్రియని ముందుకు సాగకుండా అడ్డం పడి అడుగడుగున అడ్డం పడుతున్నారు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కూడా స్పందించాలని చెప్పి మా ఎంపీలు అడుగుతాంటే మా మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిగ్గు లేకుండా ఆ మిగిలినటువంటి ఇద్దరు ముగ్గురు ఎంపీలను అడ్డం పెట్టుకుని పార్లమెంటులో దీని మీద మాట్లాడకుండా ఏ రకంగా చంద్రబాబు నాయుడు పార్టీ అడ్డం పడిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజల తరఫున అభినందిస్తున్నా, ఎందుకంటే ఎన్టీ రామారావు దగ్గర పనిచేయలేకపోయా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేయలేకపోయా, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మగాడి దగ్గర, ఒక నీతివంతుడి దగ్గర, ఒక నిజాయితీ పరుడి దగ్గర అవతల పక్క కొండలనున్నా కూడా ఢీ కొట్టగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక మగాడి దగ్గర, ఒక మగాడి లాంటి ముఖ్యమంత్రి దగ్గర ఆయన మంత్రివర్గంలో ఈరోజు మంత్రిగా పనిచేయటం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకోలేనటువంటి నిర్ణయం, అవతల వ్యక్తులు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా షెంషేర్ గా దమ్ము ధైర్యంతో పైనన్నటువంటి దేవుణ్ణి నమ్మి కింద ఉన్నటువంటి ప్రజలను నమ్మి న్యాయం చేస్తానని చెప్పి ముందుకు అడిగేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ఒక ఆదర్శప్రాయుడు. అటువంటి వ్యక్తిని మరి భావితరాలు ఇంకా చూస్తాయో చూడవో తెలియదు, గతంలో అయితే ఇంత దమ్ము ధైర్యంగా ముందుకు అడుగేసేటువంటి వ్యక్తిని అయితే ఇంతవరకు ఈ దేశ చరిత్రలో చూడలేదు, ఇక భవిష్యత్తులో కూడా చూస్తాయో చూడవో తెలియదు. మాకు న్యాయస్థానాలంటే నమ్మకం ఉంది, మీడియా అంటే నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది, అధికారులంటే నమ్మకం ఉంది. లేట్ అయినప్పటికీ ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం, అవసరమైతే పార్లమెంటులో చర్చకు పెట్టి ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా మాకేమవుతుంది,
మేమేమవుతామని చెప్పి ఆలోచించకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల భవిష్యత్తుని ఆలోచించి ఎవరినైనా డీ కొడతానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఇటువంటి ఉడతూపులకి ఇటువంటి చిన్న చిన్న అడ్డంకులకి జగన్మోహన్ రెడ్డి గారు అదరడో బెదరడో ఈ రాష్ట్ర ప్రభుత్వం అదరదో బెదరదో అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పరిస్థితుల్ని ఈ న్యాయ వ్యవస్థ కానీ ఈ మీడియా ఒక సెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా వాళ్ళకి భయంకరంగా ఉంటుంది ఒక ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసేయాలి ఈ ప్రభుత్వాన్ని దించేయాలి ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం చంద్రబాబును తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టేయాలి ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతు ఉన్నా లేకపోయినా మేము ఒక మూడు డబ్బా ఛానల్లో నాలుగు సొల్లు పేపర్లో మేము చెబుతున్నాం కాబట్టి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన అడ్డం పెట్టుకుని మేము బోకర పనులు చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని దోతుకు తినాలి ఈ పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలా మేము మా సామాజిక వర్గం చంద్రబాబు నాయుడికి తాన తందనటువంటి భజన సంఘాలు మేము బాగుపడితెచ్చాలన్నటువంటి ఒక దురుద్దేశంతో రోజు ఏదో ఒక న్యూజెన్స్ వార్త రాస్తూ ఉంటారు ఈనాడులో రాస్తారు రూపాయి డీజిల్ పెంచడం వలన ఒక పెట్రోల్ బాంబు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద వేసారంట మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆరు నెలల్లోనూ ఏడు నెలల్లోనూ పది రూపాయలు పెంచాడు ఎందుకని ఒక కనీసం లోపల జిల్లా పేపర్లో గుడివాడ డివిజన్లో కూడా ఎందుకు రాయలా భయమా తాట తీస్తాడని తాట తీస్తాడని భయమా మోడీ గారంటే చంద్రబాబు నాయుడు రాజధానికి రెండు రూపాయలు సెస్ చేస్తామని ప్రతి డీజిల్ మీద లీటర్కి పెట్రోల్ డీజిల్ మీద అని చెప్పి ఆయన రెండు రూపాయలు కన్నాలేసినప్పుడు ఈ గుడ్డి పేపర్లకి గుడ్డి టీవీలకి కనపడలేదా అప్పుడు చాలా గొప్పగా రాజధాని కోసం రూపాయి రెండు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేశారు జనమంటే ఇంకో రెండు రూపాయలు వేయమని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఈ సొల్లు కబుర్లు చెప్పినటువంటి గుడ్డేళ్ళకు కనపడలేదా ఈరోజు వర్షాలు పడి రెండు సంవత్సరాలుగా రోడ్లు పూర్తిగా దెబ్బతిని కాంట్రాక్టులకు డబ్బులు కూడా ఇవ్వకుండా 65,000 కోట్ల రూపాయలు బాకీలతో 100 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖజానాతో అప్పచెప్పితే ఈ రాష్ట్రంలో బళ్ళు పాడైపోతున్నాయి సైకిళ్లు కూడా ఆర్ఎన్బి రోడ్లో తిరగేటువంటి పరిస్థితి లేదు 3,900 కోట్ల రూపాయలు పాత బకాయిలు కట్టాలి ఖజానాలో రూపాయి లేదు కరోనా వలన ఆదాయం పూర్తిగా పడిపోయింది ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ఒక రూపాయి సెస్ చేసి దాని మీద వచ్చినటువంటి డబ్బులతో రోడ్లు రిపేర్ చేద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తే అదేదో మహాపాపం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర ఏదో డబ్బు పీక్కుని చంద్రబాబు నాయుడు పెట్టినట్టు పెద్ద పెద్ద బినామీ కంపెనీలకు అటుకు ఇటుకు ఏమో దారిపోయిట్లా ఆ రోడ్లు నిర్మించడానికి సెస్ చేయటం జరుగుతుంది అది కూడా తప్పుగానే భావిస్తున్నారు ఏమి చేసినా కూడా తప్పే చంద్రబాబు నాయుడు బార్లకు లైసెన్సులు ఇచ్చాడు 2018లో 5 సంవత్సరాలుగా రెన్యూల్ చేశాడు సంవత్సరం 2 ఏళ్లు కాదు దిగిపోయి పోతాడు అయినా తెలిసినా కూడా 840 బార్లకు 5 సంవత్సరాలు రెన్యూల్ చేసిపోయాడు 23 దాకా జగన్మోహన్ రెడ్డి గారు బార్లు తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకెళ్తే ఇదే చంద్రబాబు నాయుడు మళ్లీ ఈయన బినామీలు కోర్టులకు వెళ్లి 23 దాకా ఆయన ఇచ్చినటువంటి లైసెన్సులు కొనసాగాలని చెప్పి ఆర్డర్ తెచ్చి దుర్మార్గంగా బార్లు నడుపుతున్నాడు భారతదేశంలో మొత్తం బార్లన్నీ నడుస్తున్నాయి 6 నెలలు కోవిడ్కి ఆగిపోయి నిన్న మొన్న పర్మిషన్ ఇస్తే మళ్లీ అదొక పెద్ద వార్త జగన్మోహన్ రెడ్డి గారు బార్లు ఓపెన్ చేశారంట 840 బార్లు ఓపెన్ చేసిన 5 సంవత్సరాలకి లైసెన్స్ ఇచ్చి డబ్బులు కన్నాలేసి కొట్టేసినటువంటి దొంగ వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన ఆగిపోయినటువంటి బార్లని నడుపుకోమని చెప్పి ఇచ్చి దానికి కోవిడ్ కొంత ఫీజు ఈ రకంగా పర్మిషన్స్ కండిషన్స్ పెట్టి మళ్లీ ఓపెన్ చేసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా బార్లకు లైసెన్స్ ఇచ్చాడని చెప్పి ఒక పేపర్లో రాస్తాడు ఇవన్నీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలో మీరందరూ కూడా ఆలోచించాలి అదేవిధంగా ఇంకోటి ఒక ప్రోగ్రాం పెట్టాడు కొత్తగా ఏంటది దళిత శంకరరావు అంట చంద్రబాబు నాయుడికి దళితుల మీద ఎనలేని ప్రేమ వచ్చింది ఈయన చేసినటువంటి కార్యక్రమాలకి రాష్ట్రంలో దళితులందరూ కలిసి చంద్రబాబుని చెప్పుతో కొడితే పొళ్ళన్నీ రాలిపోయి 23 సీట్లకు వచ్చి సోట దద్దమ్మలాగా ఇంటికాడు కూర్చుని ఇప్పుడు దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఎవడొకడితో గవర్నర్కు ఒక లేఖ రాస్తాడు
లేకపోతే మీడియా సమావేశాలు పెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడిస్తాడు. దళితుల మీద ఎక్కడైనా దాడి జరిగితే అది ప్రభుత్వపరంగా పోలీసు వ్యవస్థ నుంచి జరిగితే ఈ 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఎప్పుడన్నా పోలీసులను అరెస్ట్ చేయించి జైలుకు పంపించినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా దేశంలో? దళితులకి గుండు కొట్టించాడని చెప్పి ఒక సీఐని ఎస్ఐని సస్పెండ్ చేయటమే కాదు, డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవటమే కాదు, కేసు పెట్టి జైలుకు పంపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక దళితుడి మీద కావచ్చు, ఒక బీసీ మీద కావచ్చు, ఒక మైనార్టీ మీద కావచ్చు, ఒక ఎస్టీ మీద కావచ్చు, ఒక పేదవాడి మీద కావచ్చు, ఎవరైనా ఒక చెయ్యి వేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యి వేసినట్టే భావిస్తున్నాడు ఆయన. పేదలకు అండగా ఉండాలి, బలహీన వర్గాలకు అండగా ఉండాలి, బడుగు వర్గాలకు అండగా ఉండాలి, మరి గిరిజనులకు అండగా ఉండాలి, మైనార్టీలకు అండగా ఉండాలని చెప్పి భావించి ఎమ్మటే చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ భారతదేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు, దళితుల్లో ఎవడైనా పుడతాడా అని చెప్పి ప్రశ్నించినటువంటి లుచ్చాగాడు ఎవడన్నా ఉన్నంటే దళితుల్ని అవమానకరంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు దళితుల గురించి మాట్లాడాలంటే నువ్వు వచ్చి విజయవాడ సెంటర్లో జూమ్ యాప్లో కాదు నువ్వు మాట్లాడుతాం, అంబేద్కర్ గారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి నేను నా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నా పార్టీ దళితులకు అవమానం చేశాం, దళితుల గురించి తప్పు చేసి మాట్లాడాం, కాబట్టి నేను చేసినటువంటి తప్పుకి చింతిస్తున్నాను, నన్ను క్షమించమని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల్ని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి సాష్టాంగంగా నమస్కారం చేసి తప్పు ఒప్పుకున్నాకే నువ్వు దళితుల గురించి మాట్లాడాలి కానీ నువ్వు లేకుండా జూమ్ యాప్లోనో హైదరాబాద్లో ఇంట్లోనో కూర్చుని దళితుల గురించి నువ్వు కనుక మాట్లాడి దళితుల్లో వర్గాలుగా గతంలో విడగొట్టు, మళ్ళీ దళితుల్లో ఘర్షణలు పెట్టాలి, వాళ్ళ కులాల మధ్య చిచ్చులు పెట్టాలన్నటువంటి తప్పుడు ప్రయత్నం కనుక చేస్తే నిన్ను దళితులే నీకు దేహశుద్ధి చేసి నీకు నీ పార్టీకి ఈ రాష్ట్రం ఎల్లలో నీతో పాటు నీ పార్టీని నీ పార్టీ కేడర్ను కూడా పంపిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దళితుల గురించి మాట్లాడు చంద్రబాబు, నీకు మాట్లాడేటువంటి హక్కు లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొత్తగా గుళ్ళు గోపురాల మీద ప్రేమ పుట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఈ దేశంలో నెంబర్ వన్. ఈ కోవిడ్ టైంలో కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే ఇప్పటికీ 50-60 వేల కోట్ల రూపాయలు ప్రజల్లోకి ఇవ్వటం జరిగింది. ఆయన మీద ఏం చెప్పాలో తెలవట్ల, ఒక పక్కన వయసు అయిపోతుంది, పార్టీ చూస్తే రోజుకి ఒక ఎమ్మెల్యే పోతున్నాడు, పార్టీ కేడర్ అంతా బీజేపీలోకి పోతుంది, ఏమి చేయాలో తెలియదు. మన రాజకీయం కులాల మధ్యలో గొడవలు పెట్టేశాం, దళితుల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టాం, అగ్రవర్ణాల కులాల మధ్య గొడవలు పెట్టాం, బీసీల్లో పెట్టాం, వాళ్ళని బీసీల్లో కలుపుతున్నాం, వీళ్ళని ఎస్సీల్లో కలుపుతున్నాం, వాళ్ళని ఎస్టీల్లో కలుపుతున్నాం, రకరకాలుగా తిప్పేశాం కులాల మధ్యలో, అయినా వర్కౌట్ అవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలి? మతాల మధ్యలో గొడవలు పెట్టాలి, మతాల మధ్యలో గొడవ పెట్టాలి. ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగితే ప్రభుత్వం ఎమ్మటే స్పందించి ప్రతిపక్షాలు అడిగితే సిబిఐ ఎంక్వైరీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్వేది రథం తగలబడినటువంటి ఇష్యూలో. అదేవిధంగా ఎక్కడన్నా చిన్న చిత్తక సంఘటనలు జరిగితే ఇమీడియట్లీగా ఎంక్వైరీ చేయటం, దోషులను పట్టుకోవటం, సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పటం, గుళ్ళు గోపురాలకి పోలీసుల్ని వాటి మీద దృష్టి పెట్టమని చెప్పటం, ఎన్వైరాన్మెంట్ గుళ్ళు అయితే వాటికి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పటం, ఎన్వైరాన్మెంట్ గుళ్ళు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గుడి నిర్వాహకులకి సీసీ కెమెరాలు పెట్టుకుని వాచ్మెన్లు పెట్టుకోమని చెప్పటం, రకరకాలుగా వాటి మీద దాడులు జరగకుండా చేయాలన్నటువంటి ప్రభుత్వం ఈ పార్టీ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాంటే చంద్రబాబు నాయుడు ఏ దేవుడు చెయ్యకూడదు, ఏ దేవుడు గుడికి ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేద్దాం, లేకపోతే ఎక్కడన్నా ఏ తాగుబోతాళ్ళే సన్నాసులో ఎక్కడన్నా కూర్చుని డ్యామేజ్ చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్
హిందువులకు వ్యతిరేకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అసలైన సెసలైనటువంటి మరి గుండు కూడా ఎప్పుడు చేయించుకున్నటువంటి తల్లిదండ్రి చచ్చిపోతే తలకొరి కూడా ఎప్పుడు పెట్టనటువంటి మరి శంకుస్థాపనలకో గుళ్ళకో గుళ్ళలోకి వెళ్ళినప్పుడు బూటలు కూడా తీయనటువంటి ఇటువంటి లుచ్చగాడు నేను ఒక హిందువుని ఉన్నాను కాబట్టి హిందువులందరూ నాకు ఓటేసేసి నన్ను గెలిపించేయండి మీ గుళ్ళు గోపురాలన్నీ కాపాడతానని చెప్పి చెప్పేటువంటి ఒక దొంగ ఆలోచన ఇక మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి దిగిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఒకటైతే నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గాని చంద్రబాబు నాయుడు అండ్ కో ఆయన ముసుకుల్లో ఆయన బినామీలో లేకపోతే ఆయన అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిలో వేరే ముసుకుల్లో ఉండి ఆపాలని చెప్పి కనుక మీరు ప్రయత్నిస్తే అరచెయ్య పెట్టి సూర్యుని నాపినట్టే ప్రజాబలంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు నీలాగా మామన వెన్నుపోటు పొడిచో పక్కనాళ్ళ పార్టీని కన్నాలు వేసుకొచ్చో లేకపోతే పక్కన మోడీనో పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని మీరు సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళ అడుక్కు తినేవాళ్ళలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు కూర్చుని మరి బిచ్చగాళ్ళలాగానో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో అధికారం ఇచ్చారు ఆయనకి ఎంత గొప్పవాళ్ళున్నా ఏ ముసుగుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి పార్లమెంట్ లో గాని చట్టం ముందు గాని ప్రజల ముందు గాని దోషులుగా నిలబెడతారు కాబట్టి చంద్రబాబు నాయుడు నీ చిల్లర రాజకీయాలు ఆపేయి నీ వయసు అయిపోయిందే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేమీ చేయలేవు నీ కంట శోష తప్పించి ఆ జూమ్ యాప్ లో కుక్క మొరిగినట్టు మొరిగి 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 అలసిపోయి నువ్వు పడుకోవటం తప్పించి సాయంత్రానికి మళ్ళీ పొద్దున్నే లేకోవటం మళ్ళీ కుక్క మొరిగినట్టు సాయంత్రం దాకా జూమ్ యాప్ లో మొరగటం మళ్ళీ సాయంత్రం పడుకోవటం నీ జీవితాంతం నువ్వు బతికున్నంతకాలం ఇదే జరుగుతుంది కానీ నువ్వు కోరుకున్నట్టు ఏ కార్యక్రమం జరగదో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు ఆయన ఉన్నంతకాలం ఈ రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు రైతులు కానీ పేదలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజానీకం సుభిక్షంగా ఉన్నారు దేనికి కూడా భయపడకుండా మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఉమ్మేస్తే మీ మోకానే పడుతుంది కానీ ఆయన మీద పడదు కాబట్టి దయచేసి ప్రజలకు న్యాయం చేస్తుందన్నటువంటి ఇష్యూల్లో కానీ లేకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీడియా కానీ న్యాయ వ్యవస్థ కానీ ఆలోచించి మనం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు వాళ్ళు ఏం కోరుకోవాలనుకుంటున్నారు పార్టీలకు తెలుస్తాయి రాజకీయ పార్టీలకు తెలుస్తాయి ముఖ్యమంత్రులు తెలుస్తాయి మంత్రులు తెలుస్తాయి మేము వాటిని వాళ్ళకు కావాలన్నది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు అడ్డం పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఈ దొంగ వార్తలు రాసేటువంటి దొంగ మీడియాలకు కానీ మరి ఈ పిటిషన్లు వేసి ప్రతి కార్యక్రమాన్ని ఆపేటువంటి పిటిషన్దారులకు కానీ న్యాయ వ్యవస్థలకు కానీ చేతులు జోడించి నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటున్నా లోకేష్ అనేవాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది ఆయన కరోనా వస్తే పోతాడు కాబట్టి ఆయన జూమ్ యాప్ పెట్టుకుని ఇంట్లో ఉంటున్నాడు ఓకే ఈ లోకేష్ అనేవాడు ట్విట్టర్లు ఎందుకుంటాడండి అడిగేం రోగం ఎందుకుంటాడు ట్విట్టర్లో బయటికి రావచ్చు కదా ప్రజల్లో తిరగవచ్చు కదా మనకు కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది కదా ఇప్పుడు గుడివాడ వచ్చాడు ఓ 10 మంది వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు ఈయన వాళ్ళ చెబుతాడు వాళ్ళు అక్కడ అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందని నేను తెలుస్తుంది చంద్రబాబు నాయుడు జూమ్ యాప్లో ఉన్నాడంటే రోగిస్తాడు 72 ఏళ్ళు అక్కడ చచ్చాడంటే అర్థం ఉంది ఈడెందుకు చచ్చాడు అక్కడ ట్విట్టర్లో కాబట్టి లోకేష్ లాంటి సోదర దద్దమ్ముల గురించి ఇక్కడ చర్చ అనవసరం లోకేష్ అనేటువంటి వాడు ఉండటమే చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితికి వెళ్తా కారణం సమర్థత లేదు అసమర్థుడు చవట దద్దమ్మ తిరుగుబోతూ తాగుబోతూ అటువంటి వాడిని తీసుకొచ్చి 3 శాఖలు కట్టబెట్టాడు ఎమ్మెల్సీ ఇచ్చి అడ్డదారిన ఏమైంది మంగళగిరిలో పెడితే ఈడ్స్పెట్టి తంతి వెళ్ళి ట్విట్టర్ దగ్గర పడ్డాడు అటువంటి సన్నాసుల గురించి ఇక్కడ చర్చ అవసరం మీరు కూడా ఆలోచించండి
ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఒక లారీ, ఒక బస్సు గాని ఒక వెహికల్ మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి ఎక్కడ ఎంటర్ అవుద్ది, తడ దగ్గర ఎంటర్ అవుద్ది, ఇటు పోయేటప్పటికి ఇచ్చాపురం దగ్గర దాటుతుంది. ఇది ఒక 600, ఇది ఒక 400 వెయ్యి కిలోమీటర్లు మన రాష్ట్రంలో జర్నీ చేస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక లీటర్ 4.5 కిలోమీటర్లు వస్తుంది, అంటే 200 లీటర్లు ఆయిల్ పడుతుంది ఒక లారీకి. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సెస్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు తడ దగ్గర ఎంటర్ అయ్యి వెళ్ళి, తడ దగ్గర ఎంటర్ అయ్యి ఇచ్చాపురం దాటిపోయే లారీకి 200 లీటర్లు పడుతుంది. మన స్టేట్లో కట్టి కొట్టించుకుంటే ఆయిల్ అతనికి 200 రూపాయలు మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తడ దగ్గర ఎంటర్ అయిన కాడి నుంచి ఇచ్చాపురం వెళ్తాం వరకు నేషనల్ హైవే మీద ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయండి? ఇటు పక్కో 10 ఉన్నాయి, ఇటు పక్కో 15 ఉన్నాయి, 25 టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్ ఎంత తీసుకుంటున్నాడండి? లారీకి 150 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇదే సెస్ రోడ్డు వేసినందుకు, ఇదే సెస్ 150 రూపాయలు వసూలు చేస్తున్నాడు లారీకి. ఈ పక్క నుంచి ఆ పక్కనకి వెళ్తే ఎంత తీసుకుంటున్నాడండి? 3,750 రూపాయలు ఒక లారీ దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ఒక హైవే మీద ఒక లారీ పాస్ అయితే 1,000 కిలోమీటర్లు 3,750 రూపాయలు ఒక టెండర్ లారీ దగ్గర వసూలు చేస్తానండి కేంద్ర ప్రభుత్వం రోడ్డు మెయింటెనెన్స్ కోసం, రోడ్డు వేసినందుకు. జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి వెహికల్ కి 200 రూపాయలు రోడ్డు మెయింటెనెన్స్ కోసం కట్టమంటే అది న్యూస్ అండి. అది ఫస్ట్ పేజ్ బ్యాన్ రెడ్డింగ్ వాళ్ళు 3,750 రూపాయలు వసూలు చేసిన అది న్యూసే కాదు. ఏంటి ఆ భయం? ఏంటి ఏం చేస్తాడు మోడీ గారు? పొడి చేస్తాడు వచ్చి రామోజీ ఫిలిం సిటీకి. ఎందుకంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేడు. ఫిలిం సిటీ మన స్టేట్ లో లేదు కదా, మన కేసీఆర్కి లోబడి ఉండాలి. కేసీఆర్ గారు 2 రూపాయలు వేసినా రాయకూడదు, ఆయనతో జాగ్రత్తగా ఉండాలి, మోడీతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేడు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రాయసేయొచ్చు అంటే ఏంటి ధర్మమైన? అంత వయసు వచ్చినటువంటి రామోజీ గారు అలా ప్రవర్తించవచ్చా? తప్పు కదా.